హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. టుడే ఎపిసోడ్ నెంబర్ 86, పోస్ట్ డన్ జనవరి 3, 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను చైనా నుంచి ప్రొడక్ట్స్ సేఫ్గా ఎలా తెప్పించుకోవాలి అనే దాని మీద ఒక ఫుల్ లెంత్ లైవ్ డెమోని ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఎలాంటి వెబ్సైట్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి పేమెంట్ మెథడ్స్ వాడాలి, ఎలాంటి షిప్మెంట్ మెథడ్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా డౌట్స్ అందులో క్లియర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రేపు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అయితే ఉంది, షామీ ఎయిర్ డాట్స్. ఇది నేను డిసెంబర్ 19 బుక్ చేశాను. అప్పుడు మనకి బ్యాంగ్డ్ వల్ల ఒక 50% ఆఫ్ కూపన్ కోడ్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ కూపన్ కోడ్తో మనకి ఇది కేవలం 3100 వస్తుంది. కానీ అది డిసెంబర్ 31 ఎక్స్పైర్ అయిపోయింది. సో మళ్ళీ దాన్ని రీయాక్టివేట్ చేయమని నేను వాళ్ళకి మెయిల్ పెట్టాను. ఇంతవరకు నాకైతే రెస్పాన్స్ అయితే రాలేదు. ఒకవేళ రాగానే రేపు అన్బాక్సింగ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ కూపన్ కోడ్ని మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, మీరు కొనాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్గా అది 6000 వరకు ఉంది కాబట్టి మీరు నేను చెప్పిన ప్రైస్ ఒకలా ఉంటుంది, మీరు కొనేటప్పుడు చూస్తే ప్రైస్ ఒకలా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కింద కామెంట్స్లో వేసుకుంటారు కాబట్టి. సో మళ్ళీ ఆ కూపన్ కోడ్ని అయితే మళ్ళీ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వెంటనే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేస్తుండండి. అన్బాక్సింగ్ వీడియో అయితే రేపు మార్నింగ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో వాళ్ళైతే వెంటనే రియాక్ట్ అవుతారు, కానీ నాకు 1 అవర్ అబౌవ్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. ఇంతవరకు నాకు ఎలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. ఖచ్చితంగా వస్తుంది, డోంట్ వరీ. ఇది మళ్ళీ మీకు అదే ప్రైస్లో తెప్పించే ట్రై అయితే నేను చేస్తూ ఉంటాను. సో ఎనీవేస్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. న్యూస్ ఏంటంటే చూసేద్దాం. సుదీర్ఘ ప్రయాణం తర్వాత షామీ నుంచి రెడ్మీ విడిపోబోతుంది. దీని వీళ్ళు అఫీషియల్గా జనవరి 10 చైనాలో అనౌన్స్ చేయబోతున్నారు. అదే రోజున ఇది సపరేట్ బ్రాండ్గా కూడా ఫామ్ కాబోతుంది. అదే రోజున రెడ్మీ నుంచి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. దీని పేరు Redmi Pro 2 అయ్యే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. దీని గురించి ఆల్రెడీ కొన్ని రూమర్స్ కూడా మనకు బయటకు వచ్చినాయి. అఫీషియల్గా కంపెనీ CEO లీజునే ఒక ఫోటో కూడా షేర్ చేశారు వీబో అకౌంట్లో. 48 MP కెమెరాతో ఒక ఫోను త్వరలోనే రెడ్మీ సిరీస్లో లాంచ్ కాబోతుందని. సో ఇలా రెడ్మీ షామీ నుంచి విడిపోవడానికి జనవరి 10 అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. సో ఇది సపరేట్ అవ్వడం అంటే టోటల్గా కంపెనీ నుంచి విడిపోతున్నట్టు కాదు, ఇది ఒక సబ్ బ్రాండ్ లాగా కంటిన్యూ కాబోతుంది. ఇంతకుముందు షామీలోనే రెడ్మీ కలిసి ఉండేది. రెడ్మీ సిరీస్లో మనకి బడ్జెట్ మొబైల్స్ తీసుకొచ్చేవాళ్ళు, MI సిరీస్లో మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ మాత్రమే తీసుకొచ్చారు. ఇక ప్రీమియం ఫ్లాగ్షిప్ సిరీస్లో మన ఇండియాలో MIకి ఎంత పేరు ఉందనేది మీకు కూడా తెలుసు. ఎందుకంటే మన ఇండియాలో MI సిరీస్లో ఫోన్లు అయితే వచ్చినాయి, కానీ అంత పెద్ద క్లిక్ అయితే కాలేదు. కానీ మన ఇండియాలో కేవలం రెడ్మీ సిరీస్లో బాగా పాపులర్ ఫోన్స్ అయితే అయినాయి. MI 3, MI 4 తర్వాత ఇంతవరకు ఏ ఫోన్ కూడా అంత గొప్పగా హిట్ అయితే అవ్వలేదు. MI 4 లాస్ట్ అనుకుంటాను నాకు తెలిసి బాగా హిట్ అయిన ఫోన్. MI 5 అయితే అంత పెద్ద హిట్ అయితే కాలేదు. మీ మ్యాక్ సిరీస్లో అలాగే వీళ్ళు సపరేట్గా Android 1 ప్రాజెక్ట్ ఫోన్స్ కూడా తీసుకొస్తున్నారు, కానీ రెడ్మీ సిరీస్కు ఉన్నంత క్రేజ్ అయితే మన ఇండియాలోనే అలాగే వరల్డ్ వైడ్ కూడా ఇంత పెద్దగా అయితే లేదు MI సిరీస్లో. సో అందుకే వీళ్ళు ఒక సపరేట్ బ్రాండ్ని ఫోకస్ చేయడం కోసమే వీళ్ళు ఇలా డివైడ్ అవుతున్నట్టు చెప్తున్నారు. అంతేగాని కంపెనీ నుంచి టోటల్గా డివైడ్ అవుతున్నట్టు కాదు. ఎలాగైతే ఇప్పుడు మనకి పోకో ఉందో అలాగే వీళ్ళు ఒక ఇండిపెండెంట్ కంపెనీ లాగా ఫామ్ అవుతూ ఉంటారు. ఇండిపెండెంట్ కంపెనీ అంటే వాళ్ళ ఓన్ డిసిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ప్రొడక్ట్ డిజైన్, ప్రొడక్ట్ల స్పెసిఫికేషన్స్, ప్రైజ్ ఇవన్నీ కూడా ఆ కంపెనీ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, షామీకి సంబంధం ఉండదు. ఇప్పుడు ఏదైతే మనకి పోకో ఉంది కదా, పోకోలో స్పెసిఫికేషన్స్, పోకో ప్రైజెస్ ఇవన్నీ కూడా ఆ కంపెనీ టీమ్కి మాత్రమే పర్మిషన్స్ అయితే ఉంటాయి. దాంట్లో షామీ ఎలాంటి వేలైతే పెట్టదు. కానీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం షామీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లోనే తయారవుతుంటాయి, కానీ ఆ ప్రొడక్ట్ టోటల్ ఎంటైర్ పర్మిషన్స్ మాత్రం ఓన్లీ ఆ కంపెనీ హెడ్ అవర్స్లోనే ఉంటుందన్నమాట. సో ఇదే సబ్ బ్రాండ్ లాగా విడిపోవడం అంటే. షామీకి ఈ రెండే కదా సబ్ బ్రాండ్స్, ఇంకా చాలా ఉన్నాయి. సో చైనాలో మనకి రకరకాల సబ్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో మనకి పాపులర్ రియోడోమి, అలాగే వియోమి, అలాగే హువామి, మిజియా, అకారా, ఈలైట్, బ్లాక్ షార్క్, ఇప్పుడు పోకో, యూపిన్, ఇప్పుడు రెడ్మీ. ఇంతకుముందు ఇవి కలిసి ఉండేవి, ఇప్పుడు మాత్రం రెడ్మీ అనేది సపరేట్గా ఒక సబ్ బ్రాండ్ లాగా ఫామ్ అవుతుంది. అంతే, అంటే మనకి MIUS కింద అలాగే ఉంటుంది. ఇక రెడ్మీ సిరీస్లో కూడా మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు పోకో ఎలాగైతే సపరేట్ బ్రాండ్ లాగా ఫామ్ అయిపోయి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ని తక్కువ ప్రైస్లో తీసుకొచ్చిందో, అలాగే రెడ్మీ సిరీస్లో కూడా మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ అనేవి తక్కువ ప్రైస్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. సో నాకు తెలిసి ఇండియాలో ఒక MI సిరీస్లో కేవలం మనకి MI A1 A2 అంటే Android 1 ప్రాజెక్ట్స్, అలాగే మనకి మ్యాక్ సిరీస్లు ఇవి మాత్రమే తీసుకొచ్చే అవకాశం అయితే ఉందనిపిస్తుంది. ఇక రెడ్మీ సిరీస్లో ఫ్లాగ్షిప్ ఫోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంత క్రేజ్ వస్తుంది అనేది మనందరికి తెలుసు. ఎందుకంటే ఇండియాలో రెడ్మీ సిరీస్కు ఉన్నంత పాపులారిటీ వేరే బ్రాండ్స్కి అయితే అంతగా అయితే ఉండదు. ఖచ్చితంగా రెడ్మీ సిరీస్లో కూడా ఫ్లాగ్షిప్ ఫోన్స్ని ఇండియాలో అయితే ఆదరిస్తారు. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ కూడా ఆదరించే అవకాశం అయితే ఉంది. సో వీటన్నిటికీ మనకి ఆన్సర్స్ అనేవి జనవరి 10 వచ్చే అవకాశం అయితే ఉంది.
మోటరాలా నుంచి త్వరలోనే మనకు ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ రాబోతుందని ఒక రిపోర్ట్ చెప్తుంది. దీని పేరు మోటో జెడ్ ఫోర్ ప్లే. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, జనరల్గా మనకి మోటోలో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనకి మోటో మోడ్స్తో వస్తుంది కదా, కెమెరా మోడ్, బ్యాటరీ మోడ్ ఇలాంటివి. మోడ్స్ అంటే తెలుసుగా మనకి అడిషనల్ ఫీచర్స్ అనమాట, మనం యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి పిన్స్ ఉంటాయి, ఆ మోడ్ని మనం కనెక్ట్ చేసుకుంటే అది యాక్టివేట్ అవుతుంది. సో ఈ ఫోన్లో మాత్రం వెరైటీగా వీళ్ళు 5G మోడ్ని తీసుకురాబోతున్నారు. 5G మోడ్ అంటే తెలుసుగా మనకి 5G మోడెమ్ని వీళ్ళు కనెక్ట్ చేసుకునేలాగా ఈ ఫీచర్ని తీసుకురాబోతున్నారు. క్వాల్కమ్ రీసెంట్గానే అనౌన్స్ చేసింది స్నాప్డ్రాగన్ 835లోను స్నాప్డ్రాగన్ 845లో కూడా 5G అనేది మనకి సపోర్ట్ చేస్తుంది, కాకపోతే మనం X50 మోడెమ్ అనేది దాంట్లో యూజ్ చేయాలి, అప్పుడే మనకి స్నాప్డ్రాగన్ 835 అలాగే 845 కూడా 5G సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు మనకి రాబోయే స్నాప్డ్రాగన్ 855లో మనకి డైరెక్ట్గా X50 మోడెమ్తో వస్తుంది కాబట్టి, సో డైరెక్ట్గా మనకి అది 5G సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి స్నాప్డ్రాగన్ 835 స్నాప్డ్రాగన్ 845లో మాత్రం 5G మోడెమ్ని యూజ్ చేయాలి. వీళ్ళు వెరైటీగా మోడ్ని యూజ్ చేయబోతున్నారు, అంటే మనకి ఏదైతే బ్యాటరీ మోడ్, కెమెరా మోడ్స్ ఉంటాయో అలాగే దీన్ని మనం బ్యాక్ సైడ్ ఉన్న పిన్స్కి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని వీళ్ళు త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టు ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది. దీంట్లో డిజైన్ పరంగా యాజ్ యూజువల్ మనకి ఏదైతే మోటోరోలా ఫోన్స్ ఉంటాయి అలాగే ఉంది. దీంట్లో మాత్రం వాటర్ డ్రాప్ నాచ్తో రాబోతుంది. ఈ వాటర్ డ్రాప్ నాచ్ అనేది మనకి ఎసెన్షియల్ ఫోన్లో ఉన్నట్టు కొంచెం స్ట్రైట్గా ఉన్న వాటర్ డ్రాప్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఇది మనకి 6.2 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సామ్సంగ్ రీసెంట్గా ఒక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుందని ఒక రూమర్ చెప్తుంది. సో మనకేదైతే సామ్సంగ్ గెలాక్సీ S10 Plus ఇప్పుడు మార్చ్లో లాంచ్ కాబోతుంది కదా, సో దాంట్లో ఉన్న బ్యాక్ సైడ్ కెమెరా సెటప్నే యాస్టీస్గా మనకి ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లో చూసే అవకాశం ఉందని ఆ రిపోర్ట్ చెప్తుంది. సో దీంట్లో మనకి 3 cameras ఉంటాయి కదా, 3 cameras ఒకటి స్టాండర్డ్ కెమెరా, 2nd డెప్త్ సెన్సింగ్ కోసం, 3rd మాత్రం వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన కొన్ని రూమర్స్ అనేవి బయటకు వచ్చినాయి. సో ఇది లైవ్కు మాత్రం మనకి మార్చ్ తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది. ఎల్జీ ఒక డిఫరెంట్ స్మార్ట్ వాచ్ మీద వర్క్ చేస్తుంది. ఇది నాట్ ఓన్లీ స్మార్ట్ వాచ్, దీంట్లో మనకు ఒక కెమెరా కూడా రాబోతుంది. ఈ కెమెరా అనేది కేవలం ఫోటోలు తీయడం కోసమే కాదు, స్కాన్ చేయడం కోసం కూడా. అంటే మనకి ఇప్పుడు సీన్ డిటెక్షన్ ఉంటుంది కదా, సో అది ఎలాంటి ఫుడ్, ఎలాంటి ఏరియా అనేది కూడా డిటెక్ట్ చేస్తుంది. దాంతోపాటుగా మనకు అది స్కానర్ లాగా కూడా యూజ్ అవుతుంది, అంటే ప్రొడక్ట్ని కూడా స్కాన్ చేస్తుంది అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఒక ఆయిల్ డబ్బా చూసామనుకోండి, ఆయిల్ డబ్బాని స్కాన్ చేసామనుకోండి, దాని ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 rupees ఉందనుకోండి, అది వెంటనే నెట్తో కనెక్ట్ అయిపోతుంది, మన ఫోన్తో కనెక్ట్ అవుతుంది కదా. సో దాంట్లో వెంటనే అది నెట్తో కనెక్ట్ అయిపోయి అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లో దానికంటే తక్కువ ప్రైస్లో ఉందనుకోండి, అది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఒక డిఫరెంట్ స్మార్ట్ వాచ్ మీద వీళ్ళు వర్క్ చేయబోతున్నారు. ఈ కెమెరాని వీళ్ళు, మన బ్యాండ్ ఉంటుంది కదా రిస్ట్ వాచ్కి బ్యాండ్ ఉంటుంది కదా, ఈ బ్యాండ్ మీద సెట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పేటెంట్స్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. సో ఇది మనకి మేబీ MWC ఈవెంట్లో దీన్ని అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే రకరకాల స్మార్ట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి MWC ఈవెంట్లోనే లాంచ్ చేస్తారు కాబట్టి దీని గురించి కూడా అక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సోనీ నుంచి నెక్స్ట్ రాబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్ సోనీ ఎక్స్పీరియా XZ4. ఈ ఫోన్ మనకి MWC ఈవెంట్లోనో దానికంటే ముందో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని వాడబోతున్నారు. ఇది మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక డిఫరెంట్ ఫోన్ అనమాట, ఎందుకంటే దీని హైట్ ఎక్కువగా ఉంటుంది, 21:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అంటే మనకి ఫోన్ అయితే చూడడానికి బాగానే ఉంటుంది కానీ హైట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది, మిగతా ఫోన్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం హైట్గా అనిపిస్తుంది. ఇక ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని వాడబోతున్నారు. ఇది మనకి 5G కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్రాసెసర్కి సంబంధించిన, ఈ ఫోన్కి సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్స్ అనేవి ఈరోజు బయటకు వచ్చినాయి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఇది కిరిన్ 980 కంటే అలాగే యాపిల్ బయోనిక్ 812 కంటే కూడా ఎక్కువ స్కోర్ చేసింది. సో యాజ్ యూజువల్ ఇంతకుముందే మనకి స్నాప్డ్రాగన్ 855 ఈ రెండు ప్రాసెసర్ల కంటే కూడా కొంచెం బెటర్గానే చేసింది. ఇప్పుడు మనకి ప్రజెంట్గా వరల్డ్లో అవైలబుల్ ఉన్న 3 బెస్ట్ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్లో స్నాప్డ్రాగన్ 855 అలాగే కిరిన్ 980 అలాగే ఐపిల్ బయోనిక్ 812 ఈ 3 ప్రాసెసర్లు. దీంట్లో ఇప్పుడు ఈ 2 ప్రాసెసర్ని బీట్ చేస్తూ దీంట్లో స్కోర్ అనేది చాలా హెవీగా వచ్చింది. సో మనకి రిలీజ్ అయిన కొన్ని లీక్స్ ప్రకారం మనకి సింగిల్ కోర్ ఇది 3497 చేసింది, అలాగే మల్టీ కోర్ మాత్రం 12801 చేసింది. ఇంతకుముందు యాపిల్ బయోనిక్ 812ని స్నాప్డ్రాగన్ 855 క్రాస్ చేసినప్పుడు మనకి మల్టీ కోర్లో 10200 వరకు చేసింది స్కోరు, కానీ ఇందులో మాత్రం సోనీ ఎక్స్పీరియా XZ4లో మాత్రం ఏకంగా 12000 దాటిపోయింది. సో ఇది ఒక మంచి విషయాన్ని చెప్పాలి, ఇది ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీంట్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ని కూడా కంటిన్యూ చేస్తున్నారు, అంటే మనకి ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో దీన్ని రిమూవ్ చేస్తున్నారు కదా, కానీ దీంట్లో మాత్రం కంటిన్యూ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎందుకంటే చాలామందికి హెడ్ ఫోన్ జాక్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో అందుకని ఈ ఫోన్ ఖచ్చితంగా క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంది. దీన్ని వీళ్ళు 2nd February లోనో మార్చిలోనో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది.
షామి ఈరోజు ఇండియాలో ఒక పొల్యూషన్ మాస్క్ ని అనౌన్స్ చేసింది. దీని పేరు ఎంఐ పాప్. ఇవి రెండు పీసెస్ ఉంటాయి అన్నమాట పొల్యూషన్ మాస్కులు. సో ఇవి రెండు కలిపి మనకి 249 రూపాయలు. ఇది ఈ రోజు నుంచి సేల్లోకి తీసుకొచ్చారు. కేవలం ఎంఐ.com లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది కేవలం మనకి సిటీస్లో యూజ్ అవుతుంది. హైదరాబాద్, ఢిల్లీ, అలాగే బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్లో ఎక్కడైతే పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందో అలాంటి ఏరియాస్లో ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే అండర్గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు, ఓపెన్ కాస్ట్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇదైతే యూజ్ అవుతుంది. సో ఇది మనకి 4 లేయర్స్లో ఫిల్టర్ చేస్తుందని చెప్తున్నారు ఎయిర్ని. సో మనకి ఫ్రెష్ బ్రీత్ అనేది ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నారు. ఈ ప్యాకేజ్లో మనకి 2 పీసెస్ ఉంటాయి, 249 రూపాయలు. ఈరోజు నుంచి ఎంఐ.com లో సేల్లోకి తీసుకొచ్చారు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అసస్ ఈరోజు ఇండియాలో జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1కి పర్మనెంట్ ప్రైస్ కట్ చేసింది. అంటే మనకి ఇంత ముందున్న ప్రైజెస్ కంటే ఒక్కొక్క 1000 రూపాయలని తగ్గించింది. దీంట్లో మనకి 3+32 GB వేరియంట్ ఎంత ముందు 10999 ఉండేది, దీని ప్రజెంట్గా 9999 తీసుకొచ్చారు. అలాగే మనకి 4+64లో ఇంతకుముందు 12999 ఉండేది, ఇప్పుడు మాత్రం 11999 తీసుకొచ్చారు. అలాగే 6+64 GB వేరియంట్ ఇంతకుముందు మనకి 14999 ఉండేది, ప్రజెంట్ దీని వీళ్ళు 13999 తీసుకొచ్చారు. సో తీసుకుంటే బేస్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు, మిగతా రెండు అయితే స్కిప్ చేయండి, ఎందుకంటే అక్కడ మీకు బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో స్టిల్ మనకి ఆ 10,000 బడ్జెట్లో ఫస్ట్ వేరియంట్ అయితే కొంచెం రీజనబుల్ అని చెప్పాలి. స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ ఉంటుంది, గూగుల్ కెమెరా సపోర్ట్ చేస్తుంది. దీనికి ఫిబ్రవరిలో మనకి 100Pi అప్డేట్ కూడా రాబోతుంది, కాబట్టి ఖచ్చితంగా 10,000 బడ్జెట్లో అయితే దాన్ని చూడొచ్చు ఒకసారి. సో మిగతా 2 వేరియంట్స్ మాత్రం స్కిప్ చేయొచ్చు. సో దానికి సంబంధించి అఫీషియల్ ప్రైస్ అనౌన్స్మెంట్ అనేది ఈరోజు ఫ్లిప్కార్ట్లోను అలాగే వాళ్ళు ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. హువావే 2019లో హువావే P20 Pro కి సక్సెసర్ ఫోన్ని తీసుకురాబోతుంది. సో దీని పేరు యాజ్ యూజువల్గా ఏమవుతుంది, హువావే P30 Pro అవుతుంది. ఈ ఫోన్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పేటెంట్ అనేది ఈరోజు బయటకు వచ్చింది. దీంట్లో మనకి ఏకంగా 5 కెమెరాలు ఉంటాయి అనమాట. మనకి P20 Pro నిజానికి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, మనకి అది స్క్వేర్ డిజైన్లో కట్ చేసి ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి పైన 2 కెమెరాలు, కింద ఇంకో కెమెరా, పక్కకి ఒక ఫ్లాష్ ఉంటుంది. ఇప్పుడు P30 Pro మాత్రం ఏకంగా 5 కెమెరాలు ఉంటాయి, అంటే మనకి 2 రోల్లో మనకి 2 కెమెరాలు ఉంటాయి, 3వ దాంట్లో మనకి ఒక కెమెరా అలాగే ఇంకొక ఫ్లాష్ ఉంటుంది. సో మనకి P20 Pro కంపేర్ చేసినప్పుడు P30 Pro మాత్రం బ్యాక్ సైడ్ కట్ చేసినట్టు డిజైన్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది ఈ పేటెంట్లో. సో దీంట్లో మొత్తం మనకి 5 కెమెరాలు ఉండబోతున్నాయని దీన్ని బట్టి చెప్తున్నారు. సో ఈరోజు ఈ పేటెంట్ అనేది లీక్ అయిపోయింది. హానర్ జనవరి 8న చైనాలో హానర్ 8A లాంచ్ అయిపోతుంది. ఇది ముందు చైనాలో లాంచ్ అవుతుంది, ఆ తర్వాత మన ఇండియాకు కూడా వస్తుంది. ఇప్పుడు మన ఇండియాలో హానర్ 7A ఉంది కదా, దాని తర్వాత రాబోయే సక్సెసర్ ఫోన్ అనమాట. సో దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అనేది వాళ్ళు ఒక పోస్టర్ ద్వారా మనకి రిలీజ్ చేశారు. దీంట్లో మనకి 6.09 inches HD+ రిజల్యూషన్ ఉంటుంది. అలాగే దీంట్లో మనకి 64GB వరకు స్టోరేజ్ ఉంటుందని చెప్తున్నారు. 3GB RAM, 4GB RAM వేరియంట్స్ కూడా ఉంటాయి అనమాట. సో మ్యాక్సిమం స్టోరేజ్ మనకి 64GB ఉంటుంది. అలాగే దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్స్తో రాబోతుంది, అలాగే దీంట్లో మనకి వాటర్ డ్రాప్ నాచ్తో కూడా రాబోతున్నట్టు వీళ్ళు ఒక పోస్టర్ పెట్టారు. ఆ పోస్టర్లో ఈ డీటెయిల్స్ అనేవి బయటకు వచ్చినాయి. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి, అలాగే వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఉంటుంది. సో మేబీ దీన్ని కూడా వీళ్ళు 10,000 లోపే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.3 GHz స్పీడ్తో రాబోతుందని చెప్తున్నారు. మేబీ Kirin 710 ప్రాసెసర్ని ఏకంగా 10,000 లోపు తీసుకొస్తారేమో, మనం జనవరి 8 వరకు చూడాల్సిందే. అలాగే హువావే Y9 2019 ఉంది కదా, ఇది మనకి జనవరి 7న ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. అమెజాన్ ద్వారా దీన్ని తీసుకురాబోతున్నారు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో ఒకటి కాదు, మళ్ళీ 2 అప్లికేషన్స్ షేర్ చేస్తాను. ఒకటేమో మీకు ప్రీమియం క్వాలిటీ HD వాల్ పేపర్స్ డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో దీని పేరు ఇవాల్వ్ వాల్ పేపర్స్. దీని కాస్ట్ 40 రూపాయలు, ఈరోజు ఫ్రీగా ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే 2వది ఐకాన్ ప్యాక్ అనమాట, మ్యాగ్మే ఐకాన్ ప్యాక్. ఇవి రెండు కూడా సేమ్ డెవలపర్ నుంచి వచ్చినాయి. సో దీని కాస్ట్ మీకు 35 రూపాయలు. ఈ ఐకాన్ ప్యాక్ అప్లై చేసుకోవాలంటే మీరు ఏదైనా థర్డ్ పార్టీ లాంచర్ యూజ్ చేయాలి, నోవా లాంచర్ కానీ, యాక్షన్ లాంచర్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, లాంచర్ కానీ, ఇలాంటి లాంచర్స్ ఉంటాయి కదా, ఈ లాంచర్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ఐకాన్ ప్యాక్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఐకాన్ ప్యాక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, డిజైన్ కూడా చాలా బాగుంది, ఐకాన్స్ కొంచెం స్టైలిష్గా ఉన్నాయి. అలాగే మీకు ఈ వాల్ పేపర్స్ ఏంటంటే ప్రీమియం క్వాలిటీ HD వాల్ పేపర్స్ అనమాట, డైలీ అప్డేట్ అవుతూ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.